हेलो एव्रीवन, हाय, वेलकम बैक टू ऑल ऑफ यू. आई होप यू ऑल आर डूइंग गुड. सो ई रोजु मॉर्निंग वर्क अन्नी अयिपोयिंदी अंड नियरली इन आफ्टरनून कार्पेंटर्स वच्चारु बिकॉज वी आर हैविंग सम वुड वर्क. कोने इंस्टॉलेशन कूडा उंदी, सो दानि कोसम वच्चारु. सो 2 to 3 hours कोसम वच्चारु, बट वाळ्ळु पनि चेसि वेल्पियाक యు నో వుడ్ వర్క్ కొంచెం డ్రిల్లింగ్ వర్క్ అవుతే మొత్తం డస్టీ డస్టీగా ఉంటుంది ఇల్లు అంతా. అండ్ అన్ని రూమ్స్లో స్మాల్ స్మాల్ ఫిట్టింగ్స్ అండ్ పని ఉంది కాబట్టి ఆల్ రూమ్స్ వేర్ మెస్సీ. సో హియర్ ఐ కేమ్ హియర్ టు క్విక్లీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్. అండ్ మేము ఏం చేయించాము అది కూడా మీకు చూపిస్తాను. సో హియర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. బెడ్ హెడ్కి బ్యాక్ సైడ్ ఇలా ప్లాంక్ చేయించాము అండ్ ఇది ఫోల్డింగ్ చేయించాము. సో ఒకవేళ ఎప్పుడైనా ఇది ఫోల్డ్ చేయాలంటే ఈజీలీ ఇది ఫోల్డ్ చేయొచ్చు. సో ఫోల్డింగ్ కోసం ఇలాంటిది విండో కోసం వస్తుంది కదా అండి, ఇది పెట్టించాము బోత్ సైడ్. అండ్ సపోర్ట్ కోసం ఎల్ షేప్ హుక్స్ లాగా ఉంటుంది కదా సపోర్ట్, అది 3 places పెట్టారు, బోత్ సైడ్స్ అండ్ 1 in between. సో ఇది మాకు చాలా యూస్ఫుల్ ప్లేస్. సో ఇక్కడ ఏదో ఒకటి ఉండాలని ప్లాంక్ చేయించాము. అండ్ ఈ ప్లాంక్ చాలా సింపుల్, జస్ట్ ప్లైవుడ్ కొనుక్కొని దానిపైన సన్మైకా వేయించాము. సన్మైకా అయితే ఇది మ్యాట్ ఫినిష్ అండ్ వుడెన్ లుక్లో తీసుకున్నాము. సో ముందే కార్పెంటర్స్తో అంతా చేయించుకున్నాము అండ్ జస్ట్ వాళ్ళు ఫిట్టింగ్ కోసం వచ్చారు. సో కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చాము, ఈ బెడ్ కన్నా కొంచెం చిన్నది చేయించుకున్నాము. నియర్లీ 2 to 2.5 inches బోత్ సైడ్ వదిలేసి మధ్యలో ప్లాంక్ పెట్టించాము. సో ఫస్ట్ నేను క్లీనింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ మై ఆల్ రౌండర్ సొల్యూషన్తో ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను మైక్రోఫైబర్ టవెల్తో, బికాస్ చాలా డస్టీగా ఉంది. అండ్ వినెగర్ సొల్యూషన్తో క్లీన్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా డీప్లీ క్లీన్ అవుతుంది. సో ఇది కంప్లీట్లీ క్లీన్ చేశాక దీంతోపాటు బెడ్ హెడ్ అండ్ విండో ఇదంతా క్లీన్ చేశాను. సో క్విక్లీ క్లీనింగ్, ఆర్గనైజేషన్, కుకింగ్ ఆర్ వర్క్ ఎనీథింగ్ చేయాలంటే బెస్ట్ టెక్నిక్ ఈజ్ టైమ్ బ్లాకింగ్ మెథడ్. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. నేను నార్మలీ నా దగ్గర ఒకవేళ 30 minutes కూడా ఉంటే నేను టైమర్ పెట్టుకొని పని చేస్తాను. సో అలాగైతే మనం కంప్లీట్ ఫోకస్డ్గా ఆ వర్క్ చేస్తాము. సో ఇక్కడ నేను సేమ్ అదే ఫాలో చేశాను. నా దగ్గర టోటలీ 2 hours ఉంది క్లీనింగ్కి, బికాజ్ ఆఫ్టర్ 2 hours మై హౌస్ హెల్ప్ వెల్కమ్. సో ఇవన్నీ నేను ముందే క్లీనింగ్ అన్నీ చేసేస్తే షీ విల్ డూ హర్ వర్క్, బికాజ్ వాళ్ళు ఓన్లీ కింద క్లీన్ చేస్తారు అండ్ ఓవరాల్ హౌస్ అంతా క్లీన్ అయిపోతుంది. సో 2 hours ఓన్లీ నేను 1 hour కోసం టైమర్ పెట్టాను, బికాజ్ ఆ 1 hour నేను డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫుల్లీ ఫోకస్డ్గా వర్క్ చేస్తాను. అండ్ 1 hour తర్వాత ఇంకా ఒక రిమైండర్ ఉంటుంది, ఐఎమ్ హ్యావింగ్ అనదర్ 1 hour. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లాంక్, బెడ్ హెడ్, విండో ఇవన్నీ క్లీన్ చేశాక నేను బెడ్ కూడా సెట్ చేశాను. అండ్ ఈ బెడ్ నేను నిన్నే సెట్ చేశాను. సో కార్పెంటర్స్ వచ్చినప్పుడు పైన ఇంకొక బెడ్షీట్ వేసాను. వెన్ దే వెంట్ ఆ బెడ్షీట్ తీసేసి వాషింగ్ మెషిన్లో వేసాను అండ్ మై బెడ్ ఈజ్ ఆల్రెడీ రెడీ. సో కొంచెం డస్టింగ్ క్లీనింగ్ చేసేసాక పిల్లోస్ అంతా సెట్ చేశాను. ఎప్పుడైనా క్లీనింగ్ చేసినప్పుడు మెయిన్ బెడ్ ఫస్ట్ క్లీన్గా ఉండాలి, బికాజ్ ఒకవేళ మీకు కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తే బెడ్ నీట్గా ఉంటే వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. సో ముందు నేను బెడ్ అంతా సెట్ చేశాను. ఇది ఇంకా ఒక వర్క్ చేయించాము, దిస్ ఈజ్ చెస్ట్ డ్రార్. ఇందులో లాస్ట్ డ్రార్ విరిగిపోయింది, నేను చాలాసార్లు ట్రై చేశాను, హ్యామర్తో సెట్ చేశాను, బట్ ప్రతిసారి అది తీసినప్పుడు మళ్ళీ అది సెపరేట్ అయ్యేది. అందుకే ఈసారి కార్పెంటర్స్తో రిక్వెస్ట్ అండ్ ఇది కూడా సెట్ చేయించాను. ఇప్పుడు ఇది చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాట్ దే టోల్డ్, ఇది కంప్లీట్లీ వేస్ట్, మీ ఇది డ్రార్ కంప్లీట్లీ వేస్ట్, ఇది దేనికి పనికి రాదు, మేము తర్వాత చేయించుకొని కంప్లీట్ ఒక డ్రార్ రెడీ చేసేసి అండ్ అది తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తామన్నారు. సో నేనైతే వద్దన్నాను, ఐ టోల్డ్ ఇది మీరు సెట్ చేసేయండి. సో వాళ్ళు చెప్పారు ఇది స్ట్రాంగ్గా ఉండదు, సో మీకు వేస్ట్ చేయించడం, బట్ నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేశారు. అండ్ ఫ్రంట్లో 2 nails దాని మీద కొట్టేశారు, సో అది అయితే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇవంతా క్లీన్ చేసేసి ఇది సెట్ చేస్తున్నాను. అండ్ ఇలాగో ఇందులో నేను మెడిసిన్స్ పెడతాను, అంత డైలీ యూజ్ థింగ్స్ ఉండదు, సో కొంచెం స్ట్రాంగ్ ఉంటే కూడా సరిపోతుంది నాకు. ఆఫ్టర్ దట్ అన్ని మెడిసిన్స్ అంతా డేట్స్ చెక్ చేసేసి క్లీన్ చేసేసి ఇందులో సెట్ చేస్తాను. అండ్ కింద లైనింగ్ న్యూస్ పేపర్ ఏమీ పెట్టలేదు, బికాజ్ చాలా రష్లో ఉన్నాను. సో అందుకే సరే పెట్టేస్తాను, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే కొంచెం ఇంకా క్లీన్ చేసేసి పెట్టేస్తాను, బికాజ్ జస్ట్ రఫ్లీ పైన ఇది క్లీన్ చేశాను. బట్ అప్పటికప్పుడు మనం పని చేయించుకోకపోతే అది అలాగే పెండింగ్లో ఉండిపోతుంది. సో బెడ్రూమ్ కంప్లీట్లీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ నేను కిచెన్లో వచ్చాను. సో ఒక్కొక్క సైడ్ నుంచి అలా క్లీన్ చేస్తున్నా వస్తున్నాను. సో కిచెన్లో వచ్చి ముందు కౌంటర్ టాప్ దగ్గర కొంచెం క్లీనింగ్ అంతా చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ మెయిన్ థింగ్ ఈజ్ నేను ఇక్కడ నా డైనింగ్ టేబుల్ సెట్ చేస్తాను.
సో ఈ డైనింగ్ టేబుల్ డిజైన్ యాక్చువల్లీ నేను ఇంటర్నెట్లో చూసాను అండ్ అప్పుడు నాకు ఇది చాలా నచ్చేసింది బికాస్ ఐ వాంట్ వెరీ సింపుల్ డైనింగ్ టేబుల్ సో ఇది మేము కస్టమైజ్ చేయించుకున్నాము సో డైనింగ్ టేబుల్ పెట్టేకు ముందు అక్కడ ఇంకా ఒక టేబుల్ ఉండేది మీరు నా టేబుల్ ఆర్గనైజేషన్ వీడియోలో చూసే ఉంటారు చిన్న ఇంజనీరింగ్ వుడ్ టేబుల్ ఉండేది అది తీసేసి క్లీన్ చేశాను అండ్ కింద అంత ఏరియా మాపింగ్ పెట్టేసి ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ టేబుల్ క్లీనింగ్కి వచ్చాను సో థిక్ ప్లైవుడ్ దీనికోసం తీసుకున్నాము ఇది చాలా బరువు ఉంది పైన సన్మైకా ఇచ్చాము అండ్ ఈ షేడ్ సెలెక్ట్ చేసాము డైనింగ్ టేబుల్కి అండ్ లెగ్స్ అయితే ఐరన్ లెగ్స్ ఉంది అండ్ ఇది మా దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి పెట్టించాము అండ్ సైడ్ అంతా స్ట్రిప్ పెట్టించాము ఫర్ ఫినిష్ లుక్ క్లీనింగ్కి సేమ్ సొల్యూషన్ యూజ్ చేశాను ఫస్ట్ ఒక యూజ్డ్ మైక్రోఫైబర్ టవల్తో క్లీన్ చేశాను ఆఫ్టర్ దట్ ఇంకా ఒక ఫ్రెష్ మైక్రోఫైబర్ టవల్ తీసుకొని అండ్ ఇది కంప్లీట్లీ క్లీన్ చేశాను బికాస్ ఇది ఒక్కసారి సెట్ చేసేసాక దీనిపైన నేను బెడ్షీట్ వేసిస్తాను అండ్ అది మళ్ళీ క్లీన్ చేయడానికి అవ్వదు సో రెండుసారి ఇది నీట్గా క్లీన్ చేస్తాను సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఐ జస్ట్ లవ్ దిస్ సో కింద కూడా ఇలాగో ఒక షీట్ వేశారు సో నేను ఇంటర్నెట్లో పిక్చర్ చూసాను కదండి అది కూడా చాలా సింపుల్గా ఉండేది సో అందుకే అక్కడ నుంచి ఐడియా తీసుకొని ఇక్కడ నేను చేయించుకున్నాను వెరీ బ్యూటిఫుల్ కలర్ వుడెన్లో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటుంది అది మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది బికాజ్ ఇది షాప్లో వాళ్ళు బుక్స్ ఇస్తారు అందులో వుడెన్లో కూడా మీకు చాలా ఫినిషెస్ ఉంటుంది టెక్స్చర్స్ ఉంటుంది సో ఒకవేళ మీకు కావాలంటే బుక్స్ వాళ్ళది తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు ఎలా కావాలి అలా డైనింగ్ టేబుల్ వచ్చింది చైర్స్ చేయించుకోలేదు బికాజ్ చైర్స్ నాట్ నీడెడ్ నావు ఎప్పుడైనా కావాలంటే తర్వాత చేయించుకోవచ్చు సో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరు బోన్ చేయరు సో చైర్స్ ఇప్పుడే అంత అవసరం లేదు అందుకే చేయించలేదు అండ్ నార్మల్ చైర్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఎవరికైనా భోజనం పెట్టాలంటే ఈజీగా ఇక్కడ పెట్టచ్చు మన ఓన్ కస్టమైజేషన్ ఉంటే మనకి ఎలా కావాలి అలా చేయించుకోవచ్చు సో నాకు పెద్ద డైనింగ్ టేబుల్ కావాలని అనుకున్నాను అందుకే పెద్దది చేయించుకున్నాను అండ్ సేమ్ అలాగే టూ టేబుల్స్ కూడా చేయించుకున్నాను ఒకటి నా సిస్టమ్కి సో విడ్త్ లెంత్ అంతా ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు అండ్ ఇంకా ఒక టేబుల్ కూడా సిస్టమ్ కోసం చేయించుకున్నాము సో టోటల్ టూ టేబుల్స్ సిస్టమ్ కోసం అండ్ వన్ డైనింగ్ టేబుల్ అండ్ వన్ ప్లాంక్ అండ్ చెస్ట్ డ్రాల్ సెట్ చేయించుకున్నాము సో ఇది అంతా పని అయింది సో టైమర్ నేను 1 అవర్కి పెట్టాను అండ్ ఈ పని అంతా 1 అవర్ 15 మినిట్లు అయింది అండ్ అది కూడా షూట్ చేశాను కాబట్టి అదర్వైజ్ ఇంకా త్వరగా అయిపోతుంది అండ్ ఇంకా తర్వాత కొంచెం టైం మిగిలింది తర్వాత నేను ఇది అంతా ఒక ప్లేస్కి సెట్ చేశాను సో టైం బ్లాకింగ్ మెథడ్ మీరు కూడా యూస్ చేయొచ్చు వర్క్ అంతా మీరు చాలా ఫాస్ట్ చేస్తారు అలాగైతే మన టైం అస్సలు వేస్ట్ అవ్వదు అండ్ మనం టైం కంప్లీట్లీ యూస్ చేసుకోవచ్చు సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ అండ్ టేక్ కేర్